Alcora Water Solution. Solution for hot water problems. Contact 9399906356. ఎక్కడ కృష్ణం వందే జగద్గురు, ఎక్కడ త్రిబులారు, ఎక్కడ మహానటి. ఇప్పుడు కంప్లీట్గా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఇది ఒక నిజ జీవిత సంఘటన కదా సార్? ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అండి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్. ఇంతవరకు తెలుగులో ఈ జోనర్లో సినిమా రాలా. వరుణ్ తేజ్ అనే ఒక హీరోకి డైలాగ్ రాసేటప్పుడు మన కమర్షియల్ పంచ్ లేని కానీ దీన్ని ఏ విధంగా మీరు మౌల్డ్ చేసుకున్నారండి? ఓ కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళాలి, ఓ కొత్త మాట వినిపించాలి, ఓ కొత్త సౌండ్ వినిపించాలి. ఇప్పుడు రైల్వే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వేసుకునే పంచులు వాళ్ళ వాతావరణంలో వాళ్ళకి అర్థమవుతాయి, వాళ్ళకి అర్థమవుతాయి, మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావు, మనకు అర్థమయ్యి మనం ఎంజాయ్ చేసేలాగా రాయటం అనేది చూసారా? అమ్మో, సినిమా వాడు చేసే పని అదే. ఆపరేషన్ వ్యాలంటైన్ అన్నది వరుణ్ తేజీకి ఏ విధంగా ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? గ్రీకు శిల్పంలా ఉంటాడు వరుణ్ బాబు చూడగానే. అవును, అలాంటి మనిషికి ఎలాంటి క్యారెక్టర్ పడాలో అలాంటి క్యారెక్టర్. చాలా సులభంగా డాక్యుమెంటరీ ఎఫెక్ట్ వచ్చేసే అవకాశము ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఉంటుందండి. ఇలాంటి సినిమాలకు ఉన్న సమస్య అది. ఎగ్జాక్ట్లీ సార్, దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయడమే టెక్నీషియన్స్ అందరూ చేయాల్సి. మెయిన్ టాపిక్ హరిహర వీరమల్లు సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి. ఓ పవన్ పిఎస్పికే, ఒక పక్కన గేమ్ చేంజరు, మీరు రాస్తున్న సినిమాలు గేమ్ చేంజర్ ఎలాగొచ్చింది ఏంటి అసలు? గేమ్ చేంజర్ నెక్స్ట్ లెవెల్ మూవీ సార్. హరిహర వీరమల్లు ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ, ఇట్ ఇస్ నో డౌట్. గేమ్ చేంజర్ అన్నది ఆ మాట, ఆ టైటిలు రామ్ చరణ్ కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? సినిమా సామాన్య సినిమా కాదు సార్ గేమ్ చేంజరు. మీకు ప్రతి సీను ప్రతి షాటు ట్రిపుల్ఆర్ ఏ విధంగా అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందో గేమ్ చేంజర్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సరైన పద్ధతిలో కష్టపడగలడు, సరైన పద్ధతిలో ఆయన ఫలితాన్ని తీసుకురాగలడు, ప్రపంచాన్ని షేక్ చేయగలడు అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్డ్. అవును, ఆల్రెడీ ప్రూవ్డ్. హరిహర వీరమల్ లేని సార్ ఎందుకు గ్యాప్ వస్తుంది? హరివర్ధన్ వీరమల్ కళ్యాణ్ గారు చాలా ప్రేమించారు ఆ సినిమాని, చాలా ప్రేమించారు ఆ కథని ప్రేమించారు. అది కూడా అంతే, ఒక న్యూ వరల్డ్. అది ఒక పాదుషాన్ని ఎదిరించే కథ, అది సామాన్యమైన కథ కాదు. మరి ఏంటి క్రిష్ గారు ప్రాజెక్ట్ వదిలేసాడని ఇంకో డైరెక్టర్ చేయబోదు న్యూస్లన్నీ? ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ రచయిత గత కొద్ది సంవత్సరాల్లో ఏ సూపర్ హిట్ సినిమా తీసుకున్న ఒక మహానటి నుంచి, ఒక త్రిబులర్ నుంచి, ఏ సినిమా మీరు ఒక పెద్ద హిట్ పేరు చెప్పినా సరే ఆ సినిమాకి ఆయన మాటలతోనే బ్రహ్మరథం కట్టారు, అటువంటి ఒక మహారచయితతో ఈ రోజున, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన పనిలో పనిగా వరుణ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వ్యాలంటైన్, ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాకి మాటలు అందిస్తున్నారు. అది రేపు మార్చి 1 రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఇప్పుడు ఆయనతో ఐ డ్రీమ్ జరుపుతున్న ఇంటర్వ్యూకి మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ మీ తాలూకా, అంటే 1 రిలీజ్ అవుతుంది ఆపరేషన్ వ్యాలంటైన్, మీ మార్చి ఏంటి సార్? అసలు ఎక్కడ కృష్ణం వందే జగద్గురు, ఎక్కడ త్రిబులారు, ఎక్కడ మహానటి? ఇప్పుడు కంప్లీట్గా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఇది ఒక నిజ జీవిత సంఘటన కదా? పుల్వామా అటాక్ బేస్ మీద జరిగింది. దీనికి ఒక ఒక కెమిస్ట్రీగా కనుక మాట్లాడుకుంటే, ఒక రచయితగా మీరు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ని లేదా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ని ఫేస్ చేయవలసి వచ్చింది ఈ ఈ క్యారెక్టర్స్కి డైలాగులు రాసేటప్పుడు? సార్ ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అండి సినిమా ఆపరేషన్ వారంటీర్ అనేది. ఓకే. ఎందుకంటే ఇంతవరకు తెలుగులో ఈ జోనర్లో సినిమా రాలా. అవునండి. అవును. వార్ పైలట్ అనేటువంటి దాని మీద ఇంతవరకు రాలా. అవును సార్. తెలుగులో. సో ఏంటి, మనం అన్నీ కొత్తగానే ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ మాట్లాడే భాష కొత్తగానే ఉంటుంది, దాని ఏమంటారు ఆ టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది వాళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది, ఆ పదాలు వేరే ఉంటాయి, అది మొత్తం అసలు వేరే వరల్డ్. అది వేరే వరల్డ్ అండి. వేరే వరల్డ్, మనకు తెలిసిన వరల్డ్ కాదు. కాదు. ఇప్పటిదాకా మనం చూసిన సినిమాల్లో కానీ, అంటే ఇంగ్లీష్ సినిమాలు వచ్చి ఉంటాయిలేండి, అయితే నేను చూడలేదు అవి. అంటే ఇంగ్లీష్ సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటంటే, ఇది మనం దేశం నడిబొడ్డు మీద జరిగిన ఒక అటాక్. నేను చెప్తుంది
కంప్లీట్ డిఫరెన్స్ ఉందండి. ఒకవేళ ఇంగ్లీష్ సినిమాలు వచ్చినప్పుడు నేను చెప్తుంది జోనర్లో వచ్చి ఉంటాయి, జోనర్లో వచ్చి ఉంటాయి. ఎగ్జాక్ట్, జోనర్లో వార్ పైలట్ అనేటువంటి దాని మీద ఆ జోనర్లో వేరే లాంగ్వేజ్లో అంటే వేరే ఇండియాలో అయితే నా తెలిసినంత వరకు రాలా. వరల్డ్ లాంగ్వేజెస్లో వచ్చి వరల్డ్ లాంగ్వేజ్లో వచ్చినాయో నాకు తెలియదు, వచ్చినాయో నాకు తెలియదు. ఈ కథ వేరే, ఒకవేళ వచ్చినా కూడా ఈ కథ ఉండే అవకాశం లేదు. ఇది ఏంటంటే కంప్లీట్గా ఇంతవరకు ఇండియన్ సినిమా చూడని ఒక వరల్డ్లో ఇండియన్ ఎమోషన్స్తో వెళ్ళేటువంటి సినిమా ఇది. అదే బాగుంది, ఇది ఇండియన్స్ చూడని ఇండియన్ ఎమోషన్స్తో సినిమా. ఇంతవరకు సినిమా ప్రేక్షకుడు, భారతీయ సినిమా ప్రేక్షకుడు చూడని ఒక జోనర్లో భారతీయ అనుబంధాలు, ఇండియన్ ఎమోషన్స్ని మనం అందులో ఉంచుతూ పక్క ఇండియన్ సబ్జెక్ట్ అది. అవునండి, పక్క భారతదేశపు కథ, ఈ దేశపు కథ. అవునండి, కానీ ఈ దేశపు సినిమా ఇంతవరకు చూడలేదు. ఈ దేశ ప్రజలకు తెలిసిన సంఘటన ఇక్కడ జరిగింది, బట్ ఈ దేశ ప్రేక్షకులు చూడని సినిమా, ప్రేక్షకులు చూడని సినిమా. సో దానికి రాయటానికి ఆ ఏమాట కాబట్టి అందులో డైరెక్టర్ గారి ఇన్పుట్స్, ఆయన కోఆపరేషన్ చాలా ఉందండి. లేకపోతే ఆయనకేంటంటే దీని మీద విపరీతమైన పట్టు ఉంది, బాగా రీసెర్చ్ చేసి ఉన్నాడు ఆయన, శక్తి బాగా రీసెర్చ్ చేశాడు, అది నాకు బాగా ఉపయోగపడింది. అవునండి, అంటే నార్మల్గా ఎంత డైరెక్టర్ కాంట్రిబ్యూషను, డైరెక్టర్ ఇన్పుట్టో ఉన్నా కూడా పలకాల్సింది ఫైనల్గా మీ కలమే. అంతేగా, మీ కలమే పలకాలి అది. అవును, ఇప్పుడు దాన్ని మీరు కూడా ఏమైనా స్టడీ చేశారా? చేయాలిగా సార్, కంపల్సరీగా చేయాలిగా. నేను కొంత స్టడీ చేశాను, కానీ ఎక్కువ స్టడీ చేసింది అయితే డైరెక్టరే. అవునండి, అతను అసలు దానిలోకి వెళదాం అనుకున్న వ్యక్తి అంట కదండి. అందులోకి వెళదాం అనుకున్న వ్యక్తి ఆ వరల్డ్ అంటే అతనికి ఇష్టం, చాలా ఇష్టం. నిజంగా అతను చేసినటువంటి రీసెర్చ్ కానీ అతను ఆ టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ నేను ఎంత రీసెర్చ్ చేసినా కూడాను కొన్ని సంవత్సరాల తరపు రీసెర్చ్ చేస్తే తప్ప తెలియదండి అవన్నీ. ఎగ్జాక్ట్లీ, జస్ట్ లేకపోతే ఒక పుస్తకం చదివితేనో లేకపోతే ఒక వారం రోజులు కూర్చొని ఏదో డిస్కస్ చేసుకుంటేనో అది వచ్చేది కాదు. ఆ వరల్డ్లో బతకాలి మానసికంగా. అవునండి, అతను మానసికంగా బతికాడు. ఎగ్జాక్ట్లీ, సో అతనిలో ఉన్నది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అంతే. ఎగ్జాక్ట్లీ, దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగారు. అంటే డైరెక్టర్ తాలూకు స్టడీ కానీ అతని తాలూకు ఇన్సైట్ బాగా 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 ఉపయోగపడింది సినిమాకి, మీకు బాగా ఉపయోగపడింది. అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు వరుణ్ తేజ్ చేయడం అంటే ఈ అంటే అంతకుముందు తన అంతరిక్షం సినిమా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మే ఒకటి చేశాడు, అది వేరు, ఇది వేరు సార్, వేరే. బట్ అంటే మామూలు మన జనరల్ సొసైటీకి సంబంధించిన సినిమా కాదు అంతరిక్షం కూడా. అవును, ఇది వేరే కంటెంట్, ఇది వేరే బ్యాక్గ్రౌండ్ అనుకోండి, బ్యాక్డ్రాప్. అవును, బట్ వరుణ్ తేజ్ అనే ఒక హీరోకి డైలాగ్ రాసేటప్పుడు మనం కమర్షియల్ పంచ్లు అని కానీ లేకపోతే ఒక కమర్షియల్ డైలాగ్ ఓరియంటేషన్ అని కానీ ఉంటాయి నార్మల్గా మాస్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి, పైగా మెగా ఫ్యాన్స్ బాగా ఫాలోయింగ్ ఉన్న హీరో. దీన్ని ఏ విధంగా మీరు మౌల్డ్ చేసుకున్నారండి సార్? ఇందులో మనకి రెగ్యులర్ ఎమోషన్స్ ఉండవు. 100% ఏంటంటే ఆ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే భాష, వాళ్ళు వేసుకునే పంచెస్, వాళ్ళ పంచెస్ వేరే ఉంటాయి. అవునండి, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునే మాట, మీరు నేను మాట్లాడుకునే వేసుకునే పంచెస్ అక్కడ ఉండవు. అవునండి, కంప్లీట్గా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని రాయాల్సిన పరిస్థితి అంత కొత్తగా ఉంటుంది సార్. ఒక కొత్త అంటే మేము అనుకుంది కూడా ఫస్ట్ ఏంటంటే ఓ రెగ్యులర్ సినిమా మనం చూపించకూడదు, రెగ్యులర్ సినిమా కాదు, ఓ కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళాలి, ఓ కొత్త మాట వినిపించాలి, ఓ కొత్త సౌండ్ వినిపించాలి. ఓకే, ఓ కొత్త సౌండ్ వినిపించి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి మనం ఇద్దాము అనేటువంటి ఉద్దేశం మేము ఫస్ట్ అనుకుందే అది. నాకు ఫస్ట్ శక్తి వచ్చి కథ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ఒక కొత్త ప్రపంచం, ఓ కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్లే అవకాశం వచ్చింది, రెగ్యులర్గా రాయాల్సిన అవసరం దీనికి లేదు, జనం ఎంజాయ్ చేస్తారు, జనం సపోర్ట్లు కొడతారు. ఓకే, మనకు కావాల్సింది అదే కదా, ఎంజాయ్ చేస్తారు, చప్పట్లు కొడతారు, మాటను ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఇప్పుడు సపోజ్ ఆ వార్ పైలట్స్ ఉండేటువంటి ఆ ప్రాంతంలో మనం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి సార్, వాళ్ళు మాట్లాడుకునే మాటలు, వాళ్ళు వేసుకునే పంచెస్ అయినా మనకు కొత్తగా ఉంటాయి. అవును, అసలు మనకు అర్థం కాదు, మనకు కనెక్ట్ అవ్వవు అసలు, మామూలుగా అయితే కనెక్ట్ అవ్వవు. అవునండి, వాళ్ళు మాట్లాడుకునేది కనెక్ట్ అయ్యేలాగా రాయటమే ఇక్కడ మనం చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు రైల్వే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వేసుకునే పంచులు
వాళ్ళ వాతావరణంలో వాళ్ళకి అర్థమవుతాయి, వాళ్ళకి అర్థమవుతాయి, మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావు. కానీ అవి మనకు అర్థమయ్యేలాగా మనం రాయటం కూడా ఇది ఛాలెంజ్. మనకు అర్థమయ్యి మనం ఎంజాయ్ చేసేలాగా రాయటం అనేది చూసారా? సినిమా వాడు చేసే పని అదే, సినిమా వాడు చేయాల్సిన పని అదే, చేయాల్సిన పని అదే, చేసే పని చేసే పని అదే. అది ఈ సినిమా జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రపంచంలో మనం ఉంటాం, చేయగలిగే పని చేస్తాం. చెయ్యగలిగే పనేనా? చెయ్యలేనిదంటూ ఏది ఉండదండి. అంటే అసలు మొట్టమొదటి మీకు శక్తి వచ్చి ఈ స్క్రిప్ట్ మనం చేస్తున్నామని చెప్పినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఫస్ట్ ఫీలింగ్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు సార్ నన్ను. నేను ఇందాక చెప్పాను మీకు, ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. ఓ కొత్త సినిమాకి నేను పనిచేస్తున్నాను. ఇప్పటిదాకా నేను గర్వంగా చెప్పుకోగలను సార్, చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ జోనర్స్లో చేసే పనిచేసే అవకాశం నాకు దక్కింది. అవునండి, నేను అందుకే నా ఇండెక్స్లో చెప్పింది ఇందాక, ఒక త్రిబులర్ లాంటి కథ వేరు, ఒక మహానటి వేరు, బయోపిక్ మహానటి. నేను మైథాలజీ చేశాను, ఫోక్లర్ చేశాను, సరే సోషల్ మూవీస్ చాలా చేశాను, బయోపిక్స్ చేశాను. అవునండి, ఏమండి, బయోపిక్స్ చేశాను, అన్ని రకాలు చేశాను. ఆఖరికి నేను ఇది ఈ జానర్లో సాయమాధవ్ టచ్ చేయలేదంటానికి లేదు, జస్ట్ 10 ఇయర్స్లో. అవునండి, నేను అనుకునేవాడిని, అబ్బా నేను అన్నీ చేసేసాంటారు అబ్బా, నేను సోషల్ సినిమాలు చేశాను, జానపదాలు చేశాను, పౌరాణికాలు చేసేసాను, అన్నీ చేసేసాను, నేను దాని అంటారు బయోపిక్స్ రాసేసాను, సోషల్ ఫాంటసీ రాసేసాను, అన్నీ చేశాను. నేను చెయ్యని జోనర్ అండి. మీకు ఫస్ట్ ఫీలింగ్ అదే ఉంటుంది కదా? ఫస్ట్ వినగానే అరే రే ఈ జోనర్ నేను చేయలేదే. సో ఇప్పటిదాకా నా అదృష్టం ఏంటంటే బాబా దయ వల్ల అందరికంటే ఎక్కువ జోనర్స్లో రాసే అవకాశం నాకు వచ్చింది. ఈ సినిమా కూడా నేను చేయని జోనర్, ఇది కూడా నాకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ వినగానే అబ్బా ఒక కొత్త జోనర్ మళ్ళీ మన రాసే అవకాశం వచ్చిందనే ఫీలింగ్ నాకు నిజంగా థ్యాంక్స్ టు శక్తి, థ్యాంక్స్ టు ప్రొడక్షన్ హౌస్. అంటే మీరు నార్మల్గా, నేను ఇన్ జనరల్గా అడుగుతున్నానండి, ఒక రచయితకి ఏ కథ వచ్చినా కూడా వాడు తయారు చేసుకున్న కథ అవుతుంది, ఒక డైరెక్టర్ కథ చేసుకుని వచ్చి మిమ్మల్ని డైలాగులకి మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు ప్రతిదీ పరకాయ ప్రవేశమే 100% ఆ క్యారెక్టర్స్లోకి వాటిలోకి. బట్ ఇందులోకి పరకాయ ప్రవేశం చేయడం అన్నది మరీ కష్టమైన విషయం. దాన్ని మీరు ఎట్లా రీచ్ అయ్యారన్నదే దీనిలోని గేమ్ అండి. సార్ నాకు అది అంటే చెప్తే అదేదో కొంచెం అతిశయోక్తి అనుకుంటారు, కానీ అతిశయోక్తి ఉందండి, జరిగిందే కదా. ఇప్పుడు మీరు రాసింది, మీరు చేసింది. అంటే చెప్పే విధానం కూడా అంటే కొంత అనిపిస్తుంది, కానీ వాస్తవంగా నాకు అలవాటు అయిపోయింది సార్ పరకాయ ప్రవేశం. నాకు నేను రాసేటప్పుడు అంటే ఎట్ ఏ టైం 4 సినిమాలు రాస్తూ ఉంటాను. అవునండి, ఈ సినిమా రాసేటప్పుడు ఈ సినిమాలో ఉంటాను, ఒకే రోజు రాస్తూ ఉంటాను ఇన్ని సినిమాలు కూడా. ఒక 2 అవర్స్ ఈ సినిమా మీద కూర్చుంటే, 2 అవర్స్ ఈ సినిమా మీద కూర్చుంటాను, 2 అవర్స్ ఈ సినిమా మీద ఇట్లా కూర్చుంటాం కదా. ఈ 2 అవర్స్ నాకు ఏం గుర్తుండవు, ఈ సినిమా మీదే ఉంటాను నేను. ఈ సినిమా రాస్తున్నప్పుడు ఈ సినిమా మీదే ఉంటాను నేను, ఇంకోటి రాస్తున్నప్పుడు దాని మీదే ఉంటాను, మొత్తం టోటల్గా అది వెళ్ళిపోతుంటాను. ఓకే, దీనికి కారణం నేను అనుకునేది ఏంటంటే నేను థియేటర్ నుంచి వచ్చానండి. అవును, రంగస్థలం నుంచి వచ్చారు కదా. నా రూట్స్ రంగస్థలం. అవును, దానివల్ల వచ్చిందండి, అంతకంటే లేదు. ఓకే, నా గొప్పతనం ఏం కాదు, అది రంగస్థలం, నాటకం, నాటకం నాకు పెట్టిన భిక్ష. సో మీకు అది పెద్ద ఏదో పెద్ద ఎగ్జామినేషన్ లాగో, ఓ పెద్ద ఛాలెంజ్ లాగో మీకేం అనిపించలేదు? జస్ట్ నల్లిరి మీద బండిలాగే వెళ్ళిపోయిందంటారా? ముందు లోపలికి వెళ్ళడం ఛాలెంజ్ అండి, ముందు అసలు లోపలికి వెళ్ళటానికి ఒక టైం పట్టింది. ఫస్ట్ ఆ కథలోకి, ఆ వరల్డ్లోకి, ఆ క్యారెక్టర్స్లోకి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్ తను వేసే క్యారెక్టర్లో మాత్రమే ఉంటారు సార్, రైటర్ ప్రతి క్యారెక్టర్ అవ్వాలి కదా. రైటరు రాసేవాడు ప్రతి క్యారెక్టర్లో వాడు ఉండాలి. అవును, ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్లో ఆలోచించాలి, దీని కౌంటర్ ఈ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ లాగా, ఈ క్యారెక్టర్లో వెళ్ళిపోయి ఈ క్యారెక్టర్ లాగా నేను థింక్ చేయాలి, ఇంకో క్యారెక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి థింక్ చేయాలి. ఎట్ ఏ టైం ఒకే సీన్లో 5-6 పాత్రలు మాట్లాడుకుంటున్నప్పుడు 5-6 పాత్రలోకి మనం వెళ్ళగలగాలి, 5-6 బాడీ లాంగ్వేజ్లు మనం అర్థం చేసుకోగలగాలి, 5-6 వ్యాకరణాలు మనకు తెలిసి ఉండాలి. ఏ క్యారెక్టర్లోకి వెళ్తే అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక గ్రామర్ మనం సెట్ చేయాలి. మీరే సెట్ చేయాలి. అవును, ఒక క్యారెక్టర్ మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడను, నేను మాట్లాడుతున్నట్టు మీరు మాట్లాడరు. మీకు ఇక్కడ మనం 4-5 ఉన్నామంటే 4-5 గ్రామర్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ప్రతి రచయితలోనూ ప్రతి క్యారెక్టర్లోనూ రచయిత కనిపించకూడదు, రచయిత వినిపించకూడదు.
సహజంగా జరిగే పొరపాటు ఏంటంటే ప్రతి క్యారెక్టర్లోనూ రచయిత వినిపిస్తుంటాడు. అవును, వాళ్ళ సిగ్నేచర్ వినిపిస్తుంటుందండి. వినిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను మ్యాక్సిమం అలా వినిపించకుండా ప్రయత్నం చేస్తాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతానని నాకు తెలియదు. నేను నా ప్రయత్నం అయితే సాయిమాధవ్ వినిపించకూడదు, ఆ పాత్ర వినిపించాలి. సాయిమాధవ్ వినిపిస్తే ఎలాగా, సాయిమాధవ్ కాదుగా పాత్ర, సాయిమాధవ్ అనేవాడు ఒక సినీ రచయిత. అవును. బట్ ఇక్కడ హీరో ఎవరు, ఒక వార్ పైలట్. అవును. వార్ పైలట్ లాంగ్వేజ్ వేరే, సినీ రచయిత లాంగ్వేజ్ వేరే. అవునండి. సో నేను అక్కడ వినిపించకూడదు, నాకు అక్కడ ఆ పాత్ర వినిపించాలి. సో నేనేం చేస్తాను, ప్రతి పాత్రకి ఒక గ్రామర్ సెట్ చేయాలి. మీరే సెట్ చేయాలి కదా అది. అంతేగా, మాటలు రచయిత బాధ్యత అది, ఫస్ట్ బాధ్యత అది. వాడు చేయాల్సిన ఫస్ట్ బాధ్యతే అది. వాడికి ఒక వ్యక్తిత్వం క్రియేట్ చేయాలి. ఆ వ్యక్తిత్వం కథలో ఉంటుందండి. ఓకే. ఆ వ్యక్తిత్వం కథలో ఉంటుంది. అది కథా రచయిత ఆ వ్యక్తిత్వాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాడు. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి, అతని సామాజిక పరిస్థితిని బట్టి, అతని సాంస్కృతిక పరిస్థితిని బట్టి, అతను చదివిన చదువుని బట్టి అతనికి ఒక భాష ఉంటుంది. వాడు చదివిన చదువు, వాడి సంస్కారం, వాడి సామాజిక పరిస్థితి, వాడు చేసేటువంటి పని, ఇవన్నీ కూడా వాడి భాషలో మనం ప్రతిబింబించాలి. అవును, భాషలో. సో అవన్నీ పట్టుకొని ప్రతి పాత్రకి ఒక వ్యాకరణాన్ని, ఒక గ్రామర్ని మనం సెట్ చేసుకొని తీసుకురావడం అనేది మొట్టమొదటి బాధ్యత మాటల రచయితకి. దానికి సాధ్యమంతా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అది ఒక్కొక్క సినిమాలో సక్సెస్ అవుతుంటుంది, ఒక్కొక్క సినిమాలో ఫెయిల్ అవుతుంటుంది. ఇవన్నీ సహజం. అది అంటే ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీరు డైరెక్టర్ దగ్గర నుంచి రకరకాల కారణాలు ఉంటాయి సార్, అది ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదు, అది అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు అది నా తప్పే కావచ్చు, బట్ అది అక్కడ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతూ ఉండొచ్చు. అది ఏదైనా కావచ్చు అండి, సహజం అది. అదేలేండి, సక్సెస్కి ఎన్ని కారణాలు ఉంటాయి, ఫెయిల్యూర్కి ఎన్ని కారణాలు ఉంటాయి, కొంచెం ఎక్కువే ఉంటాయి కూడా కారణాలు. అంతే అంతే అంతే, ఎవరైనా సార్ ప్రతి పనిలో సార్. అవును. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీరు చేసిన ప్రతి ఇంటర్వ్యూ అద్భుతంగా ఉండదుగా, ఉండవు. ఒక ఇంటర్వ్యూ అద్భుతంగా వస్తుంది కంటెంట్ బట్టి. ఒక ఇంటర్వ్యూ తర్వాత మీరు చేసిన తర్వాత అబ్బా ఇంకా బాగా అడుగుండాల్సిందే, ఇంకా బాగా చెప్పుండాల్సిందే, అర్రే నేను మిస్ అయిపోయానని మీకు అనిపిస్తుంది. అవునండి, ఎగ్జాక్ట్లీ. అలా నాకు కూడా అనిపించే సందర్భాలు, ఇంకా బాగా రాసి పరిస్తే, ఇంకా బాగా రాసి ఉండొచ్చే, నేను న్యాయం చేయలేకపోయానేమో అనిపిస్తుంది. అనిపించకపోతే మనిషినే కాదు. ఎగ్జాక్ట్లీ. రైటర్ సంఘ తర్వాత రైటర్స్ మానవ హృదయం ఒకసారి అనిపిస్తుంది, ప్రతిసారి మనసు అనిపిస్తుంది అండి, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఒక్కటే నేను ఏ సినిమా నాకు వస్తున్నా ముందు రిలీజ్ అవుతున్నది సినిమాని కానీ, నేను డైరెక్టర్ని కానీ రైటర్ని కానీ హీరోని కానీ ఒకటి అడుగుతుంటాను సార్. నా కామన్ క్వశ్చన్ అది ఏంటంటే, సినిమాలన్నవి ఈ రోజున జనం ఏదో ఒక ఏదో ఒక తనకి తెలియంది, తను చూడంది, రెగ్యులర్గా కనిపించింది ఏదైనా ఉంటే కనుక జనం ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సార్. జనరల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు, పంచ్లు, కామెడీలు, ఎంటర్టైన్మెంట్లు ఇలాంటివి జనానికి ఎక్కట్లేదు సార్. అది పెద్ద హీరోలు చేసినా, పెద్ద డైరెక్టర్లు చేసినా, ఎవరు చేసినా రిజల్ట్స్ ఒకలాగే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ వరకు కనుక మనం తీసుకుంటే, వాట్ ఈస్ ద స్పెషల్ పాయింట్ అండి, ఆడియన్స్ని థియేటర్కి రప్పించి పరిగెత్తించి అలాంటి పాయింట్గా మీరు కనుక చెప్పాల్సి వస్తే ఈ సినిమాకి, ఒకటి రెండు మూడు నాలుగు, ఒక నాలుగు పాయింట్లు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇంతకు చెప్పగా సార్, ఫస్ట్ బ్యాక్డ్రాప్ అండి, ఒక కొత్త ప్రపంచం. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పీగా ఉంటుంది. స్క్రీన్ ప్లే మీకు ప్రతి సీన్లోనూ కథ చెప్పాడు, కథ కాకుండా ఏమీ చెప్పాల, కథ కాకుండా ఏమి ప్రతి సీన్లో కథ ఉంటుంది. స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే. అద్భుతమైన నడక, అద్భుతమైన విజువల్స్, ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా హిట్ అవ్వడానికి ఎంతకంటే ఏం కావాలండి? అదే, ఒక సినిమా హిట్ అవ్వడానికి కావాల్సినటువంటి అయ్యే మీకు బోర్ కొట్టకూడదండి. మీరు ఇంతకు అన్నారు చూసారా, ఒక కొత్త ప్రపంచం ఉండండి. కొత్త ప్రపంచం ఉండాల్సిన అవసరం లే, పాత ప్రపంచమైనా పాత కథైనా పర్లా, వాడిని ఎంటర్టైన్ చేయగలగాలి. ఎంటర్టైన్ చేయడం అంటే ఏంటి, బోరు కొట్టకుండా. ఇందులో పాత కథ చెప్పడంలో పెద్ద ఛాలెంజ్ ఉంది. అవునండి. ఇందాక మీరు చెప్పింది అదే, పాత కథ ఎందుకు ఎంటర్టైన్ అవ్వట్లేదు పాత కథలు చెప్తుంటే అంటే, పాత కథ చెప్పడంలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. వాడు చూసిన కథని వాడికి నచ్చేలాగా మనం చెప్పాలి. నీకు ఆల్రెడీ చూసావు నువ్వు, చూసిన కథ నీకు నచ్చాలంటే ఎంత గొప్పగా చెప్పాలి, ఎంత కష్టపడాలి, మరి దాన్ని ఎంత కొత్తగా చెప్పాలి, ఎంత కొత్తగా చెప్పాలి. సో దానికి అంటే ఎంత పాత కథ అయితే అంత కష్టపడాలి మనం జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి.
ఎంత పాత కథ అయితే అంత కష్టపడాలి. అవునండి, వాడిని వాడిని ఎంటర్టైన్ చేయడానికి. కొత్త కథ అనుకోండి, కొత్త కథని ఎంటర్టైన్ చేయడంలో అంత కష్టం లేదు. కొత్త కథని కొంచెం బోర్ కొట్టకుండా చెప్తే చాలు. కొత్తగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆటోమేటిక్గా వీడు 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 చూస్తున్న ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త క్యారెక్టర్స్, దాన్ని బోరు కొట్టకుండా వాడిని ఎంటర్టైన్ చేయగలిగితే వాడు కూర్చునేటువంటి ఆ 2.5 గంటలు చక్కగా వాడిని తీసుకెళ్ళి ఆ ప్రపంచంలో కూర్చోబెట్టగలిగితే వాడి నిజ జీవితంలో వాడున్నటువంటి పరిస్థితిని వాడు మర్చిపోయేలా చేసి, వాడికి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇవన్నీ పెట్టుకుని థియేటర్కి వస్తాడు. ఎవరి బాధలు అలా ఉంటాయి ఉంటాయి, అవన్నీ పెట్టుకుని థియేటర్కి వస్తాడు కాసేపు ఎంటర్టైన్ అవుదామని. ఆ సమస్యల్ని, ఆ కష్టాలని, ఆ బాధల్ని అన్నిటినీ మర్చిపోయి చక్కగా వాడు ఇంకో ప్రపంచంలో వాడు కూర్చోగలిగితే 2.5 గంటలు ఆ సినిమా సూపర్ హిట్ అంతే. ఒక 2.5 అవర్స్ ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చాడంటే అయిపోయింది. ఓకే, వాడు సినిమా చూస్తూ కూడా వాడి కష్టాల గురించి, వాడి బాధల గురించి ఆలోచిస్తున్నాడంటే అది ఆడదా సినిమా, ఇంకా అయిపోయింది అనమాట సినిమా. వాడు థియేటర్లో కూర్చొని సినిమా చూస్తూ కూడా వాడి కష్టాలు వాడి బాధలు చెప్పుకుంటూ ఫోన్లు చూసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు అర్థమైపోద్ది ఆహా సర్లే అయితే అయిపోయింది అనమాట సినిమా. అయిపోద్ది ఈ సినిమా అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటుందండి, కొత్త ప్రపంచం, అద్భుతమైన మ్యూజిక్, అసలు ఎక్కడా బోరు కొట్టదు, కొత్త క్యారెక్టర్స్, ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఆ కాసేపు మన సమస్యల్ని మర్చిపోతాం, మన బాధల్ని మర్చిపోతాం, మన దుఃఖాల్ని మర్చిపోతాం, అన్నీ మర్చిపోయి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో మనం కూర్చొని ఒక కొత్త విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అన్నీ మర్చిపోయి హాయిగా ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాం. అవునా, ఇక సినిమా హిట్ అవ్వడం కనకంటే ఏం కావాలి, అంతకన్నా కనకలేదు, ఏం అక్కర్లేదు. అంటే ఇందులో నార్మల్గా వరుణ్ తేజ్ ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలని, కొత్త స్క్రిప్ట్ ఏదో ఒకటి చేయాలని చాలా తాపత్రయపడుతుంటాడు ముందు నుంచి. అంతే, ముందు నుంచి అలాగే ఉన్నాడు. అవును, ముకుంద తర్వాత ఇమీడియట్గా కంచె చేశాడు. ఏమండి, కంచె కూడా మాదేగా, నాకు తెలుసు, అందుకే కంచె పేరు చెప్పాడు. కంచె అంటే ఇమీడియట్గా కంచేశాడు, తర్వాత ఇమీడియట్గా లాఫర్ చేశాడు. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా చూసుకుంటున్నాడు, కొంతవరకు సెక్స్ అవుతున్నాడు, కొంతవరకు కామన్ అనుకోండి, అప్స్ అండ్ డౌన్స్ కామన్ అవి. కానీ ఇప్పుడు ఈ సినిమా వరకు కనుక మనం ఆలోచిస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అన్నది వరుణ్ తేజ్కి ఏ విధంగా ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా ప్లస్, సినిమా హిట్ అయితే ప్లస్ కదా సార్, సినిమా హిట్ అవుతుంది, హిట్ అయితే 100% ప్లస్ కదా. ఓకే, రెండు అసలు ఇప్పుడు అసలు ఆ క్యారెక్టర్కి అసలు టైలర్ మేడ్గా ఉంటుంది సార్. ఓకే, వరుణ్ తేజ్ ఒక వార్ పైలట్, మనిషిని చూడగానే ముందు అసలు ఆయన ఎలా ఉంటాడు, గ్రీకు బొమ్మలా ఉంటాడు, గ్రీకు శిల్పంలా ఉంటాడు వరుణ్ బాబు చూడగానే. అవును, సో ఏంటి అలాంటి మనిషికి ఎలాంటి క్యారెక్టర్ పడాలో అలాంటి క్యారెక్టర్ది. ఓకే, కంచె తర్వాత మా కంచె అలాంటిదే. అవును, కంచె ఒకవైపు ఏమో ఒక సోల్జర్, ఇంకోవైపు ప్రేమికుడు, ప్రేమికుడు. ఆ తర్వాత మళ్ళీ అంత టైలర్ మేడ్ క్యారెక్టర్ ఏదే అంటే ఇదే. ఓకే, అసలు కరెక్ట్గా మనిషి నడుచుకుంటూ వస్తా ఉంటే వార్ పైలట్ వస్తున్నట్టే ఉంటుంది. అవును, తనకి హైట్ అన్ని అడ్వాంటేజ్ కదండి బాగా, హైట్ అసలు ఆ పర్సన్, ఆ కలర్ కూడా ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ లాగా ఉంటాడు, అండగడు కదా సార్, అండగడు. నాగబాబు గారు అందగాడు. అవును, అసలు ఆయన సేమ్ హైటు, నాగబాబు గారి హైటు, నాగబాబు నాగబాబు గారిని కూడా హైట్ ఉంటాడేమో నాకు డౌట్ అండి. నాగబాబు గారి కంటే కూడా హైట్ ఉండొచ్చు, నాగబాబు గారి కన్నా హైట్ ఉంటాడు, నాగబాబు గారి కన్నా అందం ఉంటాడు. అవును, దానిలో అసలు డౌటే లేదు అనుకోండి, మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ హ్యాండ్సమ్. ఇప్పుడు ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ పడాలో అలాంటి క్యారెక్టర్ పడిందండి. ఓకే, ఓకే. అంటే నార్మల్గా నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు సినిమా హిట్ అయితే అందరూ ఓన్ చేసుకుంటారు, టీలు ఇచ్చే బాయ్ దగ్గర నుంచి ప్రతి వాడు ఓన్ చేసుకుంటాడు, ప్రతి వాడికి ఆ క్రెడిట్ దక్కుతుందండి. బట్ ఇండివిజువల్గా తన పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలన్నా, లేకపోతే ఇన్ని ఇమోషన్స్ చేయగలడు, పరకాయ ప్రవేశం చేశాడు సార్. మీకు మీకు సినిమా చూడండి, రేపు పొద్దున్న సినిమా చూస్తే మీకు ఎక్కడ కూడా వరుణ్ బాబు కనిపించడు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. ఓకే, వార్ పైలట్టే కనిపిస్తాడు. దానికి ఎంత హోమ్ వర్క్ చేశాడో, ఎంత హార్డ్ వర్క్ చేశాడో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది అసలు. ఓకే, మనం అసలు ఊహించలేము. మీరు ఆయన్నే అడగాలి, సార్ ఏంటండి ఆ హోంవర్క్ ఏం చేశారని. మీరు ఇప్పుడు అడిగినా సరే సినిమా చూసిన తర్వాత మళ్ళీ అడగాలనిపిస్తుంది మీకు. ఓకే,
సినిమా చూసిన తర్వాత మళ్ళీ అడగాలనిపిస్తుంది, ఏంటి ఏంటి అసలు ఇట్లాగా, హౌ ఇట్ పాసిబుల్ అండి. కానీ మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఏ సినిమాకి మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదండి, నాకు తెలిసినంత వరకు. అంటే బెస్ట్ ఆఫ్ మై మెమరీ. నేను ఆర్ఆర్తో చూడలేదండి సినిమా, వితౌట్ ఆర్ఆర్ సినిమా చూశాను. ఓకే, వితౌట్ ఆర్ఆర్ చూసినప్పుడే నాకు ఆ సినిమా ఏంటనేది అర్థమైపోయింది. ఓకే, ఇక విత్ ఆర్ఆర్ బికిజే మేయర్ గారు ఆర్ఆర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఆయన సినిమా తీసుకుని నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడతాడు ఆయన. అవును, అంటే ఎనీబడి ఆర్ఆర్ యాడ్ అయిన తర్వాత సినిమా మల్టిప్లై అయిపోతుందండి, అయిపోతుంది కదా, విజువల్స్ డెప్త్ మారిపోతాయి అన్ని మొత్తం. అయితే ఇలాంటి సినిమాలకి ఒక ప్రమాదం కూడా ఉందండి, అది మీ దృష్టికి తేవాలి నేను. ఏంటంటే చాలా సులభంగా డాక్యుమెంటరీ ఎఫెక్ట్ వచ్చేసే అవకాశం ఇలాంటి సినిమాలకి ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది హ్యూమనైజ్ అవ్వకపోవడం ప్రాపర్గా, అది ఒక ప్రాపర్ సినిమాటిక్ అట్మాస్ఫియర్ రాకపోవడం, లేదా అది వేరే ప్లెయిన్లో కథ కాబట్టి ఆ ప్లెయిన్లోనే కథ చెప్పడం, అది మొత్తం అక్కడే సెటప్ అంతా ఉంటుంది కాబట్టి మామూలు జనరల్ కామన్ ఆడియన్స్కి రీచ్ అయ్యేటప్పుడు అది కంప్లీట్గా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలదా? మీరు చెప్పింది సార్ 100కి 100% వాస్తవం, 100కి 100% చాలా కరెక్ట్గా చెప్పారు, 100కి 100%. ఇలాంటి సినిమాలకు ఉన్న సమస్య అది. ఎగ్జాక్ట్లీ సార్, దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయటమే టెక్నీషియన్స్ అందరూ చేయాల్సింది. ఆ విషయంలో అందరు సక్సెస్ అయ్యారు. ఓకే, డైరెక్టరు నేను ఫస్ట్ వినగానే మేము అనుకుందే ఇది, ఇది ఓ డాక్యుమెంటరీ లాగా తయారవ్వకూడదు, ఎందుకంటే కథలోనే ఉంది సార్, ఒక ప్రేమ ఉంది, ఇది ఒక ప్రేమ కథ, ఇది కేవలం ఒక వార్కల కాదు, ఓకే, ఒక యుద్ధం కథ కాదు, ఇందులో ఒక ప్రేమ ఉంది, ఒక హీరో హీరోయిన్స్ మంచి అద్భుతమైన లవ్ ఉంది, ఆ ప్రేమ యుద్ధంలో ఉంది. ఓకే, ఇక అది డాక్యుమెంటేషన్ అయ్యే అవకాశం లేదు. ఒక ప్రేమను తీసుకెళ్ళి యుద్ధంలో పెట్టిన తర్వాత ఇక అది ఎలా డాక్యుమెంట్ అవుద్ది? అంటే ఇప్పుడు ఈ ప్రేమ కథని ఆ పుల్వామా అటాక్కి అడాప్ట్ చేసుకున్నారా, లేకపోతే పుల్వామా అటాక్లో నిజంగా అలాంటి ప్రేమ కథ ఏదైనా జరిగిందా, మీరు క్రియేట్ చేశారా? అది క్రియేషన్ ఏనండి. ఓకే, ఇది వాస్తవ సంఘటనను ఆధారంగా తయారు చేసిన ఒక కల్పిత కథ. రైట్ రైట్, ఇప్పుడు కరెక్ట్ క్లారిటీ ఇచ్చారండి. వాస్తవ సంఘటనని ఆధారంగా చేసుకున్న ఒక కల్పిత కథ, అంతేగాని ఇది రియల్గా ఇందులో సంఘటనలు వాస్తవాలు, కథ మొత్తం వాస్తవం అంటానికి లేదు, ఈ కథలో జరిగిన సంఘటనలు మాత్రం చాలా వరకు వాస్తవాలు, వాస్తవ సంఘటన ఆధారంగా తీసుకుని చేసిన కల్పిత కథ. ఈ కల్పిత కథ ఏదైతే ఉందో అది ఈ సినిమాని సినిమాగా మార్చింది. అది కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నా డౌటల్లో మొదటి నుంచి అదే, అంతే, ఎందుకంటే ఇది ఏదో అస్సాంలో వరదలు వచ్చాయని మనకి చిన్నప్పుడు న్యూస్ రీల్స్ వస్తుండే చూసారా, అలాగా అవకాశం ఆ ప్రమాదం ఎప్పుడు కూడా పక్కనే ఉంటుంది ఇలాంటి సినిమాలకి. ఇప్పుడు మీరు రాసిన మహానటి కూడా, అవును, మహానటి కూడా ఇప్పుడు అంత గొప్పగా కనుక మీరు డైరెక్టర్ కలిపి నాగశ్వని కనుక చెప్పలేకపోతే అది 100% 100కి 100 పళ్ళు డాక్యుమెంటరీ కథ. అది సావిత్రి గారు ఎలా చచ్చిపోయింది, సావిత్రి గారు ఎలా, బయోపిక్స్ అన్నీ అంతే సార్, దాన్ని బయోపిక్ అనేది ఏదైనా కానీ దాన్ని జనానికి నచ్చేలాగా మనం ఎలా చెప్పామనేది హ్యూమనైజ్ చేసి డ్రామటైజ్ చేసి దాన్ని అందులో ఉండే డ్రామాను మనం ఎలివేట్ చేయగలగాలి. అది నేనంది, డ్రామాను ఎలివేట్ చేస్తే సినిమా అవుతుంది సార్, అలా కాకుండా ఇలా చెప్పారు ఇలా జరిగింది న్యూస్ అవుతుంది. ఆ న్యూస్లో ఉన్నటువంటి డ్రామాను ఎలివేట్ చేస్తే అది సినిమా అవుతుంది. ఓకే, ఇందులో డ్రామాగా మీరు చెప్పాలంటే లవ్ ఒక్కటేనా, దేశభక్తి ఉంది, దేశభక్తి పేట్రియటిజం ఉంది, దేశభక్తి ఉంది, ఓకే, ప్రేమ, దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, ఎందుకంటే ఏముంటాయి సార్, అమ్మ అమ్మాయి, అంతే, అమ్మ మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, ఎందుకంటే డ్రామా ఎక్కడ దొరుకుతుంది, ఎవరి జీవితంలో ఇంతకంటే ఏముంటుంది, ఉండదండి, ఉండదు కదా, మాతృప్రేమ ఉంటుంది, ప్రియురాలి ప్రేమ ఉంటుంది, ప్రియురాలండి భార్యలండి ఏదైనా అవ్వండి, అదే వాట్ ఎవర్, అమ్మ మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, ఈ రెండే. చాలామందికి దేశం మీద ప్రేమ ఉండకపోవచ్చు, ఉందని వాళ్ళు అనుకోవచ్చు, కానీ అమ్మాయి మీద ప్రేమ లేకుండా ఎవడు ఉండడు, అవునండి, కానీ దేశం మీద ప్రేమ వాడికి లేకపోయినా కూడా ఉందనుకుంటాడు. ఈ రెండూ ఉన్న క్యారెక్టర్స్ ఈ సినిమాలో అన్నీ, ఓకే,
ఈ సినిమాలో అన్నీ కూడాను దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, ఈ రెండు ఉన్న క్యారెక్టర్స్ ఉంటే సినిమా అంతా ఎలా ఉంటుందండి? నిండుగా ఉంటుంది. ఒకటి కనెక్ట్ అవుతుందండి, కనెక్ట్ ఆడిటోరియంస్కి కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఇవేగా వెళ్ళిపోతాయి. మెయిన్ ఇక్కడ హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా అదేనండి. హీరోకి దేశం మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ. హీరోయిన్కి కూడా అంతే, దేశం మీద ప్రేమ, తన ప్రియుడి మీద ప్రేమ. ఓకే, ఇద్దరికీ ఉండే ఏంటి? ఇద్దరూ దేశాన్ని ప్రేమిస్తారు, ఇద్దరు ఒకరినొకరు విపరీతంగా ప్రేమించుకుంటారు. ఓకే, ఒకరు లేకపోతే ఒకరు బతకలేరు, దేశం లేకపోతే ఇద్దరు బతకలేరు. ఇది ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగిన సంఘర్షణ. ఆ సంఘర్షణ వల్ల జరిగినటువంటి సంఘటనలే ఆపరేషన్. సాక్రిఫైజ్లు ఉన్నాయా? అంటే ఉంటాయండి, నార్మల్గా అన్నీ ఉన్నాయి, సాక్రిఫైజ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఇలాంటి కథల్లో నార్మల్గా హీరో చచ్చిపోతాడు అయ్యంత మీరు సినిమా చూడాలి. హీరో చచ్చిపోతాడా, బతుకుతాడా, చంపేస్తాడా చాలామందిని, ఏంటి అనేది అది చూడాలి. అంటే హీరో నార్మల్గా చచ్చిపోతే కూడా కొంతమందిని చంపిస్తే చచ్చిపోతాడు అనుకోండి, అది వేరే విషయం. అంతేగా, అదే అండి, రెగ్యులర్ ఎమోషన్స్ ఉండవు సినిమాలో, రెగ్యులర్ ఎమోషన్స్. పైగా ఇప్పుడు ఇదే నెల ఫిబ్రవరి నెలలోనే జరిగింది, 2019 పుల్వామా అటాక్ 14 దాదాపు 40 చచ్చిపోయారు దాంట్లో ఇండియన్ ఆర్మీ పర్సనల్. జనానికి నచ్చని పనులు ఏమీ చేయలేదు ఈ సినిమాలో, ప్రేక్షకులకు నచ్చనివేమీ చేయలేదు. ఇది నచ్చదు అనుకుంటే దాన్ని చేయటం పక్కన పెట్టేసాం, చేయకుండా పక్కన పెట్టేయండి. పైగా మీకు ఇంకొక ప్రమాదం కూడా ఈ సినిమాకి ఉంది, అదేంటంటే మొన్ననే ఫైటర్ రిలీజ్ అయింది. అవును, ఆల్మోస్ట్ ఎయిర్ ఫోర్సు వాటి మీదే అంత సినిమా అంతా కూడా. ఇప్పుడు ఆ సినిమాకి దీనికి ఏమైనా పోలిక పెడతారా ఆడియన్స్ రేపు, లేదా మన క్రిటిక్స్ సోషల్ మీడియా? ఆడియన్స్లో ఉండదండి, వాళ్ళు నచ్చితే చూస్తారు, నచ్చ ఏ కథ కథే ఆలోచించుకుంటారు. ఏ సినిమా కాదు, వాళ్ళు ఆ 2.5 గంటల 3 గంటల మనం ఎంతసేపు చూపిస్తాము, అంతసేపు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారా లేదని మాత్రం ఆలోచిస్తారు. ఓకే, మీరు ఫైటర్ చూసారా? ఫైటర్ చూశారు, బాగుంది సినిమా. ఇది మనకు ఫైటర్ నుంచి మన ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా ఎలాగ సెపరేట్? అసలు సంబంధం లేదు సార్, కథల్లోనే సంబంధం లేదు. అసలు సంబంధం లేదు, వేరే, ఇది వేరే, దానికి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఆడియన్స్ కావాల్సింది ఏంటంటే సార్, మహాభారతం మీద ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి, బోల్డ్ వచ్చాయి, కానీ ఏ సినిమాకి పోలిక పెట్టరాళ్ళు. ఒకే రోజు రిలీజ్ అయితే పోలిక పెడతారు. అవును, అంతేగాని నర్తనశాలకి పాండవనవాసానికి ఎవరు పూరిని పెట్టరు. అదే, అది అసలు ఎపిసోడ్స్ వేరు కదా టోటల్గా, పాత్రలన్నీ ఒకటే అనుకోండి, అర్జునుడు, కథ ద్రౌపది, కథ బట్ సేమ్ వరల్డ్, అదే ప్రపంచం, అదే ప్రపంచం, అదే అవే పాత్రలు, అవే భాష, కానీ కథ వేరు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి, ఇప్పుడు వాళ్ళు ఫైటర్లు లాంటి సినిమాలు చేసేటప్పుడు వాళ్ళు పెట్టే బడ్జెట్స్ 300 కోట్లు 250 కోట్లు ఆ రేంజ్లో వాళ్ళ బడ్జెట్స్ అవి ఉండడం వల్ల వాళ్ళ ఎఫెక్ట్ ఒక అన్నీడెడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మన బడ్జెట్లు అంత రేంజ్లో ఉండవు కదా, అసలు అంత క్వాలిటీ గట్ట ఎలాగా అన్నది ఒక డౌట్గా. సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ సార్, సబ్జెక్ట్కి అక్కర్లేని బడ్జెట్ ఎంత పెట్టినా అనవసరం. సబ్జెక్ట్కి అవసరమైనా కూడా అంత బడ్జెట్ పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ కథకి ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ ప్రొడ్యూసర్స్ మొహమాటం లేకుండా ఎక్కడ కూడా రాజీ పడకుండా పెట్టారు. ఈ సబ్జెక్ట్కి ఎంత బడ్జెట్ అవసరమో అంత, ఒక్క రూపాయి కూడా తగ్గించాలి నా ప్రొడ్యూసర్స్, ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ పెట్టారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదు కదా. మీ రెమ్యునరేషన్ అంత ఇచ్చేసారు సార్? నా రెమ్యునరేషన్ అంత ఇచ్చేసారండి, ఇప్పుడు కాదు ఎప్పుడో ఇచ్చేసారు. ఎందుకంటే మీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి అది, ఎందుకంటే రైటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, బడ్జెట్ ఫుల్ఫిల్మెంట్ అన్నది రైటర్ ఆనందంగా ఉంటే ఆనందంగా రాస్తాడు. నేను అడిగిందంతా ఇచ్చారు. ఓకే, డబ్బులు ఇచ్చారు. ఓకే, వసతి ఇచ్చారు. ఓకే, నాకు ఎక్కడ ఏ లోటు లేకుండా నన్ను చక్కగా ఒక హ్యాపీగా ఒక కంఫర్ట్ జోన్లో కొత్త అల్లుళ్ళ చూసుకున్నారు, చూసుకున్నారు కంఫర్ట్ జోన్లో ఉంచి నా దగ్గర పని చేయించుకున్నారు. వెరీ నైస్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అండి, చిరంజీవి గారి కమ్బ్యాక్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150 మీరే రాశారు. అవును, పెద్ద హిట్, మళ్ళీ హిస్టరీ, భూగోళంలో భూకంపం తెచ్చింది ఆ సినిమా, మళ్ళీ చిరంజీవి గారి ఇమేజ్ ఎక్కడ చెక్కు చెదరలేదు అని నిరూపించిన సినిమా అది. అండి అలాగే బాలకృష్ణ గారికి మీరు రాసిన శాతకర్ణి, అది వేరే, మీ డైలాగులు అన్నీ మారుమోగిపోయాయి ఇప్పుడు. సమయం లేదు మిత్రమా, ఈ డైలాగులన్నీ కూడా మన రింగ్ టోన్స్ కూడా వచ్చేసేవి,
తర్వాత మీరేం రాసినా, మహానటి రాసినా లేకపోతే త్రిబులర్ రాసినా, త్రిబులర్ ఎక్కడికో ఆస్కార్కి వెళ్ళిపోయింది. ఏం సార్ ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్లో వరుణ్ తేజ్ నిజంగా హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఏ టెర్రిఫిక్ బ్రేక్. చేస్తున్నాడు సినిమాలు, అయ్యో ఓకే, కష్టపడుతున్నాడు, కృషి చేస్తున్నాడు. ఆయన వైపు నుంచి ఎప్పుడు తప్పు జరగలేదు, తప్పు జరగలేదు. ఇప్పుడు అలాంటి ఒక నీడెడ్ బ్రేక్ చెప్పుకోవడానికి ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్గా వరుణ్ తేజ్కి ఇది హెల్ప్ అవుతుందా సార్? అవుతుందని అనుకుంటున్నాను సార్, అవ్వాలి కూడా. ఓకే, ఎందుకంటే కావలసినవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో, జనానికి నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. 100% జనానికి రీచ్ అవుతుంది, జనం దీన్ని ఓన్ చేసుకుంటారు, సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా, నిజంగా వరుణ్ బాబుకి ప్లస్ అవుతుంది అని చెప్పి 100% నాకైతే నమ్మకం ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఆడియన్స్లో కూడా ఒక తెక్మక్ ఉన్నదండి. ఎలాగంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఎలా చూస్తున్నారు, కళ్ళద్దాలు పెట్టుకుని లుంగి కట్టుకుని ఒక ఎర్ర చొక్క మెళ్ళను ఒక రుమాలు కట్టుకుని క్లైమాక్స్లో జింగ్ జిగమని డ్యాన్సులు చేసే పాటలు, ఫైట్లు, నాటు డైలాగులు, పంచ్ డైలాగులు, ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఆడిటోరియంస్ ఎంజాయ్ చేస్తున్నాయి సార్. ఇంకోసారి మల్టీప్లెక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇగో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఎనదర్ వరల్డ్, ఈ ఎనదర్ క్రియేషన్, అరే భలే అవి తీసారా అని బయటకు వచ్చి మాట్లాడుకునే ఒక సెక్షన్ తయారయ్యారు సార్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజున మాసు ఆడుతున్నాయి, మొన్న నాసామరంగా బ్రహ్మాండంగా ఆడింది ఫుల్ నాటు విలేజ్ సినిమా అంతా కూడా. ఇంకో పక్కన బాగా కాస్ట్లీగా వేరే వరల్డ్ క్రియేట్ చేసిన సినిమాలు కూడా ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఎలాగండి, ఈ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ఎట్లా మ్యాచ్ చేయగలదు సార్ ఈ సినిమా? సార్ నేనైతే అసలు ఇవన్నీ నమ్మను సార్, ఒకటే నమ్ముతానండి, జనాన్ని ఎంటర్టైన్ చేయటమే. మీరు శంకరాభరణం లాంటి సినిమా అయినా సరే బోరు కొట్టకుండా తీస్తేనే జనం చూస్తారు, బోరు కొడితే చూడరు, బోరు కొడితే చూడరండి. మీరు ఎంటర్టైన్ చేశామా లేదా అనేది ఇంపార్టెంట్. అది జోనర్ ఏది, వీడు టిక్కెట్ కొనుక్కొని వెళ్ళిపోయి లోపల కూర్చున్న తర్వాత వాడు ఎందుకు వచ్చాడు థియేటర్కి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాకి ఎందుకు వచ్చాడు? చూద్దామని వచ్చాడు కదా, చూద్దామని వచ్చాడు అంటే ఏంటి, అది ఫస్ట్ మనం చూసేటువంటి ప్రమోషన్, మనం ఇచ్చే ప్రమోషన్స్ కానివ్వండి, మనం వేసే పోస్టర్స్ కానివ్వండి చూసి, ఆహా ఆపరేషన్ వాలంటీర్ అంట, ఆహా వరుణ్ బాబు ఏంటి ఏదో యూనిఫామ్ తీసుకొని ఉన్నాడు, ఆహా వార్ పైలట్ అంటే ఏదో చూద్దామని వచ్చాడంటే ఆ వాళ్ళంటే వాడికి ఇష్టమైతేనే కదా వచ్చేదాడు, లేకపోతే వాడు కదా థియేటర్కి, అదే అంతే కదా. ఇప్పుడు మనం ఒక శంకరాభరణం పోస్టర్ వేసాం, థియేటర్కి వచ్చాడంటే అర్థం ఏంటి? ఆ శంకరాభరణం సినిమా చూడటానికి వచ్చాడు కదా, అవును, లేకపోతే రాడు కదా వాడు, ఆ ఇక్కడ సినిమా మనకు వద్దులే అని చెప్పి వెళ్ళిపోతాడు కదా, ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెడతాడు? ఏముండవు సార్, వాడు వచ్చి కూర్చున్న తర్వాత వాడిని మనం ఎంటర్టైన్ చేసామో లేదా, వాడికి నచ్చేలాగా మనం చెప్పామో లేదా, మీరు ఏ కథనా సరే చెప్పండి, మీరు ఏ కథనా చెప్పండి, మహాభారతం చెప్పండి, రామాయణం చెప్పండి, బైబుల్ చెప్పండి, ఖురాన్ చెప్పండి, ఏదైనా చెప్పండి, బోరు కొట్టకుండా చెప్తే వాడు వింటాడు. చెప్పే విధానమే ఏదైనా, ఓకే, చెప్పే విధానమే. అంటే మీకు ఈ బ్యాక్డ్రాప్ మిమ్మల్ని అలా చెప్పనిచ్చిందండి? 100% ఈ బ్యాక్డ్రాప్ మిమ్మల్ని అలా ఎలవ్ చేసిందా? అసలు అలా ఎలవ్ చేయని బ్యాక్డ్రాపే ఉన్నదండి, ఏ బ్యాక్డ్రాప్ అయినా ఎలవ్ చేస్తుంది. ఇది ఎనీ బ్యాక్డ్రాప్ జనానికి బోరు కొట్టకుండా మనం చెప్పచ్చు. అది మనం చేసి ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు జరిగిపోయినాయి, అద్భుతాలు చేసి మహానుభావులు చూపించారు. ఓకే, ఇప్పుడు మనం అనుకుంది శంకరాభరణం, శంకరాభరణానికంటే ముందు శంకరాభరణం సినిమా తీస్తుంటే విశ్వనాథ్ గారు నవ్వుకున్నారు జనం. నవ్వుకోవడం ఏంటి, సినిమా చూసేది కూడా నవ్వు. ఆ బ్యాక్డ్రాప్ ఎలా చేస్తుందా, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎంటర్టైన్మెంట్ చేసి చూపించాడు ఆయన, చూపించాడు. అవును, ఎగ్జాంపుల్, అదే ఒక ఎగ్జాంపుల్ కదా అది. ఇంకా అంతకంటే ఎగ్జాంపుల్ నా తెలుసు ఇంకా 100 ఏళ్ళ తర్వాత కూడా దొరకదు. అవును అవును, 100%. 44 ఏళ్ళు ఎంత అయినా ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా మాట్లాడుకుంటున్నాం దాని గురించి. మళ్ళీ అదే విశ్వనాథ్ గారు తీసినటువంటి తర్వాత తీసిన సప్తపది ఎందుకు మరి శంకరాభరణం కాలేదు? ఎందుకు ఇమీడియట్గా శంకరాభరణం తర్వాత అల్లుడు పట్టిన భరతం వచ్చింది ఓ సినిమా, మాస్ కమర్షియల్ సినిమా, అది ఆడలేదు, ఒక్కరోజు కూడా ఆడలేదు. ఆడలేదు మరి సప్తపది, మరి శంకరాభరణం చూశారు కదా, సప్తపది ఎందుకు శంకరాభరణం చూసినంత చూడలేదు? అవును, ఎందుకు చూడలేదంటే శంకరాభరణం లాగా ఏ సినిమాలు, చాలా సినిమాలు అయినా చూడలేదు, చాలా సినిమాలు, మళ్ళీ సాగర సంగమం, స్వాతిముత్యం మనం చూశారు, అవి చూశారు కానీ అవన్నీ ఏమో ఎంటర్టైన్ అయ్యారు, ఇవి ఏమి ఎంటర్టైన్ అవ్వలేదు, దీనికి ఎంటర్టైన్ కాలేకపోయారు. ఇవి గొప్ప సినిమాలు కావాలంటే గొప్ప సినిమా అద్భుతమైన సినిమానే, అవునండి, కానీ ఇవి ఎంటర్టైన్ కాలేకపోయారు. నేను ఇంకో మీలో ఇంకొక పాయింట్ ఉన్నది ఇక్కడ, చాలా విచిత్రమైన పాయింట్. మీరు రేపో మాపో డైరెక్టర్ కాబోతున్నారు, అవుతున్నారా? మీరు చెప్తున్నారుగా. అదేంటి సార్, ఏదో స్వామి చెప్పినట్టు ఊరంతా వ్యాపించిన వార్త సార్, అవ్వాలని ఉంది, అవుతారని ఉంది, ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ సెట్ అయిపోయిందని అంటున్నారు.
నేను నాకు తెలియదు, మీరు చెప్తే మా ఆడియన్స్తో పాటు నేను కూడా విన్నాను. అదే సార్, అవ్వాలని ఉంది, అవుతుందని ఉంది, అది ఎంతవరకు అవుతుంది అనేది అయినప్పుడు నేనే చెప్తాను ఖచ్చితంగా. ఓకే, నేను ఎందుకు ఏ కనెక్షన్లు అడిగానంటే నాకు ఆశ అయితే ఉంది, నాకు ఆశ ఉంది, ఐ కెన్ డూ, నేను చేయగలను, నేను ఖచ్చితంగా చేస్తాను. మీకు హ్యాపీగా ఏదో పొయ్యి దగ్గర ఆకుమడిలాగా, మీరు డైరెక్టర్ అయితే హ్యాపీగా మీకు అది మీరే రాసుకుంటారు, ఇంతమందికి గొప్ప డైలాగులు రాసిన వాళ్ళు మీకు ఇంకా బాగా రాసుకుంటారు, ఏవో ఉంటాయి కదా స్వార్థాలు, నేను నా సినిమా అని ఒక ఫీలింగు, అవన్నీ సినిమాకి ప్రొడ్యూసర్కి చాలా ప్లస్ అవుతాయండి అన్డౌటెడ్గా. నేను ఏ కనెక్షన్లు అడిగానంటే, ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాకి డైరెక్టర్ కాబోతున్న ఒక గొప్ప రచయిత ఈ సినిమాకి రాయడం ఉన్నది, ఏ విధంగా ఆ యాంగిల్లో ప్లస్ అయిందని కనుక ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే మీరు డైరెక్టర్ కాబోతున్నారు కదా, సో మీకు డైరెక్టర్ మైండ్ ఉంది. మీరు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నేను డైరెక్టర్గా గ్యారంటీగా సక్సెస్ అవుతాను. అది కేవలం ఈ సినిమా కాదు సార్, నేను చేసే ప్రతి సినిమాకి నాలో ఉన్న డైరెక్టర్ కూడా నా బ్రెయిన్లోకి వస్తాడు. అంటే శక్తిని మీరు డైరెక్టర్ యాంగిల్లో మీరు ఏమైనా గైడ్ చేశారా? నేనేం చేయలేదు. ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది. ఈ సినిమాకి ఓన్లీ డైలాగ్ రైటర్గానే పనిచేశాను నేను. ఆఖరికి ట్రీట్మెంట్లో కూడా నేను కూర్చోలేదు, ట్రీట్మెంట్ కూడా డైరెక్టర్ ఇచ్చింది ట్రీట్మెంట్. కొన్ని కొన్ని సినిమాల్లో కొంతమంది నేను చొరవ తీసుకున్న ట్రీట్మెంట్ కూడా నేను రాస్తూ ఉంటాను, కొన్ని కొన్ని సినిమాల్లో ట్రీట్మెంట్ కూడా రాస్తుంటాను. అక్కడ ఆ ట్రీట్మెంట్ రాసేటప్పుడు నాలో ఉన్న డైరెక్టర్ కూడా పనిచేస్తుంటాడు. అవును కదా, ట్రీట్మెంట్ కూడా రాసేటప్పుడు. కానీ ఈ సినిమాకి ఈ మధ్యన అన్ని సినిమాలకి అలా నేను ట్రీట్మెంట్ కూడా రాయనండి. అదేలేండి, అవసరమైతే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ట్రీట్మెంట్ హ్యాపీగా వాళ్ళు అనుకున్నట్టు పేపర్ మీద పెట్టి ఎక్కడెక్కడ డైలాగ్ కావాలో కూడా వాళ్ళు గ్యాప్లు ఇచ్చి ఇక్కడ డైలాగ్ రాయడానికి పంపించింది బ్లాంక్స్ లాగా ఇస్తారు. సో అక్కడ జస్ట్ వాళ్ళకి కావాల్సినట్టు మనం డైలాగ్ రాసి పంపించడమే, అంతవరకు అది డైరెక్టర్ని బట్టి ఉంటుంది, డైరెక్టర్ స్కూల్ని బట్టి ఉంటుంది. ఈ సినిమా కూడా ఏంటంటే ట్రీట్మెంట్లో అస్సలు నేనేది పెట్టలేదండి, ఎందుకంటే అతను దాని మీద శక్తి ప్రయత్నం రీసెర్చ్ చేసి ఉన్నాడు. అంటే అవసరం రాలేదు, అవకాశం డైరెక్టర్ ఇవ్వలేదు. అవకాశం కాదండి, అవసరమే రాలేదు. అవసరం కాదు. ఓకే, అవసరం రాలేదు. అతను ఆ ప్రపంచం పైగా ఆయనకి ఫస్ట్ పిక్చర్ కదా ఇది. ఫస్ట్ పిక్చర్ అయినా ఫస్ట్ పిక్చర్ లాగా కనిపించదు సార్ మీరు చూస్తే. ఓకే, అతను ఇంత ఇంత పెద్ద కథని అతను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశాడంటేనే అతనిలో ఎంత టాలెంట్ ఉండాలి. ఫస్ట్ సినిమానే ఒక వార్ మూవీ చేశాడంటే సామాన్య విషయం కాదు కదండి. అవును, ఆ విషయంలో మనం ఎంత పొగిడా తక్కువ శక్తిని. అవునా, చాలా కష్టపడ్డాడు, చాలా మధురపడ్డాడు, చాలా సంఘర్షణ పడ్డాడు. నేను చూశాను కదా సినిమా, అప్పుడప్పుడు మధ్య మధ్యలో రషెస్ చూడాలని పిలుస్తూ ఉంటారు, నేను వచ్చి కూర్చొని చూస్తూ ఉంటాను. ఆ చూస్తున్నప్పుడు ఆ మనిషిని చూస్తుంటే అతను పడుతున్న టెన్షను, ఎట్లా ఫీల్ అవుతారో ఏంటో అది అని చెప్పి అటు ఇటు తిరుగుతా వచ్చి కూర్చొని సార్ ఎందుకు చేశానండి, ఇది ఎందుకు చేశానంటే అతను చెప్పే విధానం నిజంగా చాలా విద్వత్ ఉన్న మనిషి. అవును, అద్భుతమైనటువంటి ఫ్యూచర్. ఓకే, అంటే ప్రొడ్యూసర్లను కూడా మెచ్చుకోవాలండి, ఎందుకంటే అలాంటి కథని నమ్మి అంతేగా సార్ కొత్త డైరెక్టరు ఎలా చేస్తాడని బాగా అతనికి సపోర్ట్ మెకానిజం బాగా పెట్టారంట కదా సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇంకోటి కానీ బాగా బాగా అండి వాడికి. అంటే ఇది వరుణ్ తేజ్ తాలూకు ఇన్సిస్టెన్సా, అంటే నేను ఈ కథ చేస్తానని చెప్పి వరుణ్ తేజ్ గట్టిగా పట్టుబట్టి ప్రొడ్యూసర్లు వరుణ్ బాబుకి నచ్చి ప్రొడ్యూసర్స్కి నచ్చి అందరికీ నచ్చి చేసిందేనండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నచ్చకుండా వరుణ్ బాబు చెప్పాడని చెప్పేసి చేయరు. అంతే, అవును అది కరెక్ట్ అండి, చేయరు. బాబు ఇంకొక స్క్రిప్ట్ చేద్దాం బాబు అని వాళ్ళే అడగారు. స్క్రిప్ట్ మీద నమ్మకం లేదులే బాబు, ఇప్పుడు చేద్దాం. అంతేగాని కూట్లు కూట్లు ఎందుకు పోగొట్టుకుంటారు కదా మరి, అంతే కదా. సో వరుణ్ బాబుకి నచ్చింది, ప్రొడ్యూసర్స్కి నచ్చింది, రేపు ఆడియన్స్కి కూడా నచ్చుతుంది. ఓకే ఓకే, అంటే మీరు ఇందాకే మీరు అన్నట్టుగా మీరు రాయని జానర్ లేదు, పదేళ్లలో అన్నీ మీరు కంప్లీట్ చేసి ఒక సర్కిల్ చుట్టేశారు. ఒక అంటే బాబాదయ్య వల్ల ఒక ఎక్కువ జోనర్స్ రాసే అవకాశం వచ్చింది అని చెప్పడమే నా ఉద్దేశం తప్ప నేను రాయని జోనర్ లేదు. మీరు అలాగా మీరు పొగరుగా గర్వంగా మాట్లాడలేదు నాకు తెలిసే విషయం. నేను అంటున్నది ఏంటంటే మీరు ఇంత కంప్లీట్ చేశారు కదా ఒక 10 ఇయర్స్ టైంలో, అసలు మీ కెరీర్ మీద మిమ్మల్ని కామెంట్ చేసుకోమని అడిగితే మీరు ఏ రకంగా కామెంట్ చేస్తారు సార్? నా కెరీర్ మీద కామెంట్ చేసుకోవడం అంటే ఏముందండి, కష్టం కాలం రెండు కష్టపడ్డారు, కాలం కలిసి వచ్చింది అంతే. మధ్యలో మీ ప్రతిభ పాడలే ఎంత కష్టపడటమే ప్రతిభ. కష్టపడడం ప్రతిభ ఎందుకు అవుతుంది సార్? కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. కాదుగా సార్, సరైన మీలో కష్టపడటం. కష్టపడటం అంటే పెన్ను పెట్టుకుని పేపర్ మీద ఏది పెడితే అది రాసింది కష్టపడ్డారంటే కాదుగా. అవును, ఏం కష్టపడ్డావు, ఎలా కష్టపడ్డావు, దానిలో కూడా ప్రతిభ ఉంది.
అదే కష్టపడ్డావు ఎలా కష్టపడ్డావు ఆ కష్టము కాలం అని ఎందుకన్నానంటే నువ్వు సరిగ్గా కష్టపడితే కాలం కలిసి వస్తుంది. కష్టపడటం అంటే దాని అర్థం సైకిల్ ఇచ్చి తొక్కమంటే సైకిల్ ఎక్కకుండా గాలిలో ఇట కాలు కదిలిస్తా నేను కష్టపడుతున్నానంటే కుదరదు కదా, నటిస్తే కుదరదు, అది కూడా కష్టమే. ఇప్పుడు గాల్లో రెండు చేతులు ఇట్ట పెట్టుకుని సైకిల్ దొక్కుతున్నాడు కాళ్ళు కదిలిస్తున్నాడు అనుకోండి కష్టమే అది, పాపం చెమట్లు పడతాయి కాసేపు అయిన తర్వాత అలా కూడా కాళ్ళు పెడతాయి, కాళ్ళు నొప్పులు పడతాయి. అట్లా కాదురా, నువ్వు సైకిల్ ఎక్కాలి తొక్కాలి, అవును సైకిల్ నేర్చుకోవాలి, అది కష్టం. ఎగ్జాక్ట్లీ. సో మన కష్టం ఎలా పడుతున్నావు ఏ విధంగా పడుతున్నావు అనే దానిలో కూడా ఉంటుంది, అవును అది కూడా ప్రతిభ. అదేలేండి, ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ హరిహర వీరమల్లు సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి. ఓ పవన్ పిఎస్పికే ఫ్యాన్స్ అందరూ కూడా అసలు అలా లాడిపోతున్నారు, అసలు దాని గురించి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకో పక్కన గేమ్ చేంజరు, మీరు రాస్తున్న సినిమాలు గేమ్ చేంజర్ ఎలాగొచ్చింది ఏంటి అసలు? గేమ్ చేంజర్ నెక్స్ట్ లెవెల్ మూవీ సార్. అవునా? అదే ఇందాకే శంకర్ గారితో కూడా మీరు మాట్లాడి మరీ వచ్చారు ఇక్కడికి. అవును, అద్భుతమైన సినిమా అది, గేమ్ నెక్స్ట్ లెవెల్ మూవీ. హరిహర వీరమల్లు ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ, దేర్ ఇస్ నో డౌట్ ఇట్. అంటే గేమ్ చేంజర్ అన్నది నిజంగా ఈ బిల్, అఫ్ కోర్స్ ఇప్పుడు రామ్ చరణ్కి ఈ రోజున ఆల్రెడీ హెస్ టచ్డ్ ది టాప్ ఆఫ్ ది గ్లోబ్, ప్రపంచంలోనే హాలీవుడ్ వాళ్ళే సినిమాలు చేయమని అడుగుతున్న స్టేజ్కి వచ్చేసాడు రామ్ చరణ్. ఇట్స్ ఎ వెరీ రేర్ ఫీట్ ఫర్ ఎ రీజనల్ హీరో. నార్త్ వరకు వెళ్ళడమే కష్టం, బాలీవుడ్ వరకు, అలాంటిది వరల్డ్ హాలీవుడ్ వరకు. బట్ గేమ్ చేంజర్ అన్నది ఆ మాట, ఆ టైటిల్ రామ్ చరణ్ కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? సినిమా సామాన్య సినిమా కాదు సార్ గేమ్ చేంజరు. మీకు అసలు ప్రతి సీను ప్రతి షాటు మనల్ని ఒక ఒక అద్భుతాన్ని చూస్తున్న ఫీలింగ్ కలిగేస్తుంది అది. ఆ సినిమా ఇప్పుడు త్రిబుల్ ఆర్ ఏ విధంగా అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందో గేమ్ చేంజర్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అవునా? ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళది. ఓకే. అంటే శంకరు ఈ మధ్య రోజుల్లో కొంచెం స్లాక్ పీరియడ్లో ఉన్నాడు డైరెక్టర్గా అన్నది ఒకటి బాగా వినిపిస్తుంది సార్. అంటే తన్ని తను బాగా ఆవిష్కరించుకోగలిగాడండి ఈ సినిమాలో. అంటే ఒక మళ్ళీ ఒక పాత శంకర్ కనిపిస్తారు, ఒక భారతీయుడు అలాంటి సినిమాలు. సార్ ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే దానికి 100 కారణాలు ఉంటాయండి. ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా 100 కారణాలు ఉంటాయి. హిట్ అయితే మనం పడ్డ కష్టం ఒక సరైన వేలో వెళ్ళింది. ఇందాక అదే మీ ఇందాక చెప్పినట్టు ప్రతిభ అన్నది ఎలా కష్టపడాలి, ఎక్కడ కష్టపడాలి. ఒక సరైన వేలో మనం కష్టపడ్డాము, మన కష్టానికి ఫలితం దక్కింది అని అర్థం. ఫెయిల్ అయిందంటే ఆ కష్టం సరైన పద్ధతిలో పడలేదు, సరైన పద్ధతిలో కష్టపడే అవకాశం రాకపోవడానికి కూడా 100 రకాల కారణాలు ఉంటాయి. సరైన పద్ధతిలో కష్టపడడానికి మనకు కష్టపడటం చేత కాదంటే అంతకుముందు ఆల్రెడీ రుజువైంది కదా. సరైన పద్ధతిలో కష్టపడగలడు, సరైన పద్ధతిలో ఆయన ఫలితాన్ని తీసుకురాగలడు, ఒక క్లాసిక్స్ ఇవ్వగలడు, ప్రపంచాన్ని షేక్ చేయగలడు అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్డ్. అవునండి, ఆల్రెడీ ప్రూవ్డ్. రోబోలాట్ సినిమా ఎవరు ఊహించని సినిమా తీశాడు కదా. అంతే కదా, ఎవరు ఊహించని సినిమా తీశాడు, ఇప్పుడో తీశాడు ఆయన. ఏంది? అవునండి. ఆ తర్వాత ఒకటి రెండు ఫ్లాపులు వచ్చినాయి అంటే దాని అర్థం ఆయనకి తెలియకో ఆయన చెయ్యకో కాదండి, రకరకాల సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. కానీ అంత పెద్ద డైరెక్టర్ అలాంటి వాటికి లొంగిపోవాల్సిన అవసరం లేదు. అసలు లొంగిపోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు లొంగిపోవాల్సిన అవసరం లేదండి, అంటే కారణాలు మనం లొంగకపోయినా కానీ ఏదో జరుగుతూ ఉంటాయి, ఇది మనకు తెలియదు. అయింది అంతే, ఆయన దగ్గర కూర్చుంటే చెప్తాడు ఆయన. సమయం సందర్భం అంతే అంతే, ఆ సమయం సందర్భం 100 ఉంటాయి. అంటే ఇప్పుడు ఇప్పుడు రోబోతో అసలు ఇండియన్ సినిమానే ఒక రేంజ్కి తీసుకెళ్ళిన వాడు శంకర్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఇందాక అన్నట్టుగా ఆల్రెడీ ప్రూవ్డ్ కంటెంట్ శంకర్. బట్ రామ్ చరణ్ వరకు వచ్చేసరికి ఇప్పుడు రామ్ చరణ్ ఈజ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్. టాప్ ఆఫ్ ది వరల్డ్ ఇప్పుడు తను తీసే సినిమా ఊరికే సౌత్కి సరిపోతే సరిపోదు, లేకపోతే ఇండియన్ బౌండరీస్కి సరిపోతే సరిపోదు. ఒక యూనివర్సల్ అపీలో లేకపోతే ఒక యూనివర్సల్ ఎక్స్పోజర్ ఉండేటట్టుగా ఉన్న కథ అలాగే ఉంటుంది. అంతేనా? అలాగే ఉంటుంది. యూనివర్సల్ అపీల్ ఉంటుంది సినిమా. అంతేనా? అంటే ఏంటి, రామ్ చరణ్ ఫుల్ మాస్గా ఉంటాడా లేకపోతే ఏంటి సార్? మాస్గా ఉంటాడు, క్లాస్గా ఉంటాడు, అఫీషియల్గా ఉంటాడు, హుందాగా ఉంటాడు, రగ్డ్గా ఉంటాడు. ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాలుగా ఉంటాడో అన్ని రకాలుగా ఉంటాడు ఆ సినిమాలో. ఓకే. ఏంటి కంటెంట్ ఏంటి సార్? గేమ్ చేంజర్
కాదు ఊరికే అంటే మామూలుగా శంకర్ సినిమాల్లాగే మనం మాట్లాడుకుందాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబో ఒక డిఫరెంట్ ఫిల్ము, ఒక భారతీయుడు ఇంకోటి, జెంటిల్మెన్ ఇంకోటి, జీన్స్ ఇంకోటి, ఇదేంటి ఫ్యామిలీ డ్రామావా లేకపోతే ఏంటి సార్ ఇది? నా ఎక్కడ ఏమీ లేదు దాని గురించి. గేమ్ చేంజరు, గేమ్ చేంజరు, గేమ్ చేంజర్ అంతే అంతే. దాని గురించి ఏం చెప్పాలన్నా కూడాను డైరెక్టర్ గారి నుంచే వస్తుందండి. డైరెక్టర్ గారు ఇది ఒక పలానా విషయం లీక్ చేయండి బయటికి వదలండి అన్నప్పుడు అది వస్తుంది బయటికి. ఓకే, పైగా అక్కడేమో శంకర్, ఇక్కడేమో రామ్ చరణ్, అవతలి కట్ చేస్తే దిల్రాజు గారు, దిల్రాజు గారు ఈ కట్ చేస్తే బుర్ర సాయిమాధవ్ గారు. నాదేమో ఏంటి అసలు బేభత్సం మెయిన్ వాళ్ళు. అఫ్ కోర్స్ నాదేముంది కానీ అంటే కాదు సార్, నేను అనేది సార్ మీ క్రాఫ్ట్, మీ క్రాఫ్ట్కి మీరండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, తన క్రాఫ్ట్కి తను, మీరందరూ మూల స్తంభాలు కదా సినిమాకి. దట్స్ వాట్ ఐ మెంట్. అవును అవును. అయితే ఏంటంటే అక్కడ శంకర్ గారు, దిల్రాజు గారు, చరణ్ బాబు ఈ ముగ్గురు ఏ అప్డేట్ ఎప్పుడు వదలాలో వాళ్ళు వదులుతారు. దిల్రాజు గారు కూడా, దిల్రాజు గారు కూడా చేతులు ఎత్తేసాడు, నన్ను రిలీజ్ డేట్ అడగండి ఎప్పుడు శంకర్ కంప్లీట్, యూ కెన్ అనౌన్స్ ది డేట్ అంటే అప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, అంతవరకు నేను అనౌన్స్ చేయను. దిల్రాజు గారు ఎప్పుడు చేతులు ఎత్తారు సార్? చేతులు ఎత్తడమింది సార్, చేతులు ఎత్తడమింది సార్. మీ రిలీజ్ ఎప్పుడండి అని అడిగితే నార్మల్గా అతను చాలా డేరింగ్గా నాకేం తెలియదు అని చెప్పటం కూడా, అది కూడా అప్డేట్. ఎప్పుడు నాకేం తెలియదు అని చెప్పాలనుకున్నారు, చెప్పారు సార్. మీరు మాటల రచయిత, గొప్ప మాటల రచయిత, నేను దానికి ఎన్నోసార్లు నేను రాయడం కూడా నేను రాశాను. మీరు అవన్నీ ఇప్పుడు చెప్తే ఎంత కన్ఫ్యూజ్ అవుతాం సార్ మేము. మీరు ఏదైనా గేమ్ చేంజర్ అంటే ఇగోనండి, గ్యాంగ్ లీడర్లో ఉంటుంది, లేకపోతే పసివాడి ప్రాణంలో ఉంటుంది, లేకపోతే ఇంకేదోలా ఉంటుంది అని అంటే కొంతవరకు సంతృప్తి. అయింది ఇప్పుడు, ఎప్పుడు ఏ అప్డేట్ బయటకు వదలాలనేది నేను చాలా క్లియర్గా చెప్పాను. అదే లేదు మొత్తం ఆయన చెప్తాడు, ఇది ఈ అప్డేట్ ఇప్పుడు వదలండి అంటే బయటకు వస్తుంది. ఎప్పుడు చెప్పేసి ఎప్పుడు రిలీజ్ సార్? ఏది అది కూడా వాళ్ళే చెప్తారు సార్. మీరు చాలా బాగా, మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చారు సార్. అసలు ట్రైనింగ్ ఇచ్చేదే ఉంది నిజం, అదే అంతే. సరే అది వస్తుంది సినిమా. నేను ఒకటి చెప్తా, ఎక్స్ట్రాడినరీ మూవీ, అద్భుతమైన చూసి. బ్యాక్డ్రాప్ ఏమండి? బ్యాక్డ్రాప్ చెప్తారు, అదే బ్యాక్డ్రాప్. సరే, హరిహర వీర్మల్ ఏంటి సార్, ఎందుకు గ్యాప్ వస్తుంది హరిహర వీర్మల్కి? అంటే ఎందుకు గ్యాప్ వస్తుంది అనేది కూడా నాకు యాక్చువల్గా తెలియదండి. వాస్తవం చెప్పాలంటే నేను అనుకోవడం ఏంటంటే ఎలక్షన్లు ఎన్ని ఉన్నాయి కదా సార్. ఓకే, ఎలక్షన్లు కానీ అది చాలా పెద్ద పెద్ద భారీ ఎత్తు సెట్లు. ఒరిజినల్ సైజు. కళ్యాణ్ గారు చాలా ప్రేమించారు ఆ సినిమాని, చాలా ప్రేమించారు ఆ కథని ప్రేమించారు. అది కూడా అంతే, ఒక న్యూ వరల్డ్, అది ఆయనకి కొత్త సినిమా, కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం ఆయన చేస్తున్న ఫోక్లర్ మూవీ. ఫోక్లర్ మూవీ, ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి ఫోక్లర్ మూవీ. అవునండి, నేపథ్యం హిస్టారికల్ నేపథ్యం, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక కల్పిత కథ. అదే ఒక సామాన్యుడు ఒక పాదుషాన్ని ఎదిరించే కథ. కథ అది సామాన్యమైన కథ కాదు. అది అది కృష్ణ గారికి ఏ ముహూర్తంలో ఆయన మస్తిష్కంలో నుంచి వచ్చిందో కానీ. మరి ఏంటి కృష్ణ గారికి ప్రాజెక్ట్ వదిలేసాడని ఇంకో డైరెక్టర్ చేయబోతుంది న్యూస్లన్నీ ఏంటంటే? నేను కూడా వింటున్నాను సార్, నాకు కూడా తెలియదు అది. నేను కూడా వింటున్నా, నా దగ్గర వచ్చింది అది. అదే అంటున్నా, మొత్తం అన్ని చోట్ల ఉంది ఆ మాట. అవునవును, ఏదో కృష్ణ గారు ఎక్కడో అప్సెట్ అయ్యాడు వచ్చిందండి. నేను కూడా విన్నాను, నేను విన్నాను కానీ అందులో నిజాన్ని ఏంటో నాకు తెలియదు. ఓకే ఓకే. ఎంతవరకు కంప్లీట్ అయింది సార్ సినిమా? అయిపోయిందండి, 50% పైన అయిపోయింది సినిమాది. ఓకే, 50% పైన అయిపోయింది. ఏ వస్తామని నేను న్యూస్లో వస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను ఫోన్ చేసి అడగలేను కదా సార్, కృష్ణ గారు ఫోన్ చేసి ఏంటి సార్, ఏంటి మీరు సినిమా వదిలేసారంట కదా, ఏంటి అని అడగలేరు కదా, మీరు వదిలేశారంట, ఏంటి ఏం జరిగిందండి, నేను ఫోన్ చేసి అడగలేదు కదా అట్లాంటి ఏంది. అవును, ఏమైనా ఉంటే ఆయనే చెప్తాడు నాకు. అవును, సో నేను అనవసరంగా ఇట్లాంటివన్నీ నా వినిపిస్తా, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఏవో వినిపిస్తూ ఉంటాయి సార్. అవును, వినిపించేది ఉంది, గాల్లో వస్తూ ఉంటాయి మాటలు, మా చెవిలో పడతా ఉంటాయి. అంటే ఇది చిన్న మాట కాదు కదా సార్, జస్ట్ లైక్ దట్ మా అనేసి మాట కాదు కదా. అదేనండి, అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఒక 200 కోట్ల బడ్జెట్ సినిమా అంటే నేను అంటే ఏంటంటే సార్, మనకు వినిపించకుండా ఉండదంటున్నాను నేను. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఇండస్ట్రీ ఏముంది సార్, ఒక చిన్న గ్రామం ఇది. అవునండి, ప్రపంచం మొత్తానికి నచ్చే చిన్న గ్రామం. అవును, ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం ఆనందం, ప్రపంచం మొత్తానికి వినోదాన్ని పంచే ఒక చిన్న గ్రామం. అవును, ఆకర్షణీయమైన గ్రామం. గ్రామం
ఈ గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అందరికి వినిపిస్తుంది, వెంటనే వినిపించదు, వెంటనే వినిపిస్తుంది, వినిపించకుండా మనం ఏం చేయలేదు. రచ్చబండే నిలబడి టమ్కేసినట్టే, అంతే టమ్కేసినట్టే, ఎవరికి తెలియదు, ఎవరికి వినిపించదు అంటే పిచ్చితనం, అది పిచ్చితనం తెలుస్తుంది. బట్ వెనక ఏం జరిగింది ఏంటనేది తెలుసుకోవడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏదన్నా నాకు తెలియాల్సింది ఏదన్నా ఉంటే క్రిష్ గారే చెప్తారు. స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఎప్పుడు స్క్రిప్ట్ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది. 200 కోట్ల బడ్జెట్ అంట సినిమా. నేను చాలాసార్లు రాశాను, తెనాలి రామలింగడి హాస్యం, చాణక్యుడి తాలూకా నీతి రెండు కలిసిన ఒక క్యారెక్టరు ఇది. అంటే ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ డైరెక్టర్ మారాడు అనుకోండి, అది ఎంత ఉండదో నాకు తెలియదు. అవును, మనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం అంతే, కెమెరా ముందు నిల్చుకుని ఓపెన్గా మాట్లాడుకుంటాం. అవును, కూర్చోండి. ఏం జరిగిందని తెలియదు. నాకు తెలిసే విషయం అయితే క్రిష్ గారే నాకు ఫోన్ చేసి చెప్తారు. ఆయన నాకు చెప్పలేదు అంటే నాకు తెలియకూడని విషయం అని అర్థం. అవును, తెలియాల్సిన అవసరం లేదని విషయం లేదనుకుంటే, తెలియాల్సిన అవసరం లేదనుకోవచ్చు, లేకపోతే తెలియకూడదు అనుకోవచ్చు, ఏదైనా కానీ దీనికి కూడా మీకు అప్డేట్ రావాలి, అప్డేట్ రావాలి. సో ఆయన నా విషయం ఏంటంటే నాకు తెలియదు. బట్ ఒకవేళ స్క్రిప్ట్ కంప్లీట్ అయింది కానీ ఒకవేళ డైరెక్టర్ మారాడు అనుకోండి, డైరెక్టర్ ఇష్టం స్క్రిప్ట్ మార్చుకోవచ్చు. ఓకే, అవకాశం కూడా ఉంది. అంతేగా, అది డైరెక్టర్ ఇష్టం. వచ్చే కొత్త డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే యాజిటీస్గా ఫాలో కావచ్చు, నచ్చకపోతే మార్చుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అదే, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అది మీ ప్రయాణం వందే జగద్గురు, వందే కృష్ణం జగద్గురు నుంచి ఈరోజు వ్యాలంటీన్, ఆపరేషన్ వ్యాలంటీన్, గేమ్ చేంజర్, అవతలేమో హరిహర వీర్మల్లు, ఇన్ని బరువులు మోస్తున్నా కూడా మీరు చాలా సింపుల్గా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే చాలా సులువుగా, సునాయాసంగా, చాలా చులాగ్గా హెడ్ వెయిట్లు వచ్చేస్తున్న రోజులు ఇవి. అంటే ఒకటి రెండు సినిమాలు అనగానే ఇంకా 4 బౌన్సర్లు, 3 పిఎలు, 6 పిఆర్ఓలు, మొత్తం సెటప్, అసలు లోపలికి వెళ్ళలేని శత్రు దుర్భేద్యమైన ఒక క్వార్టర్లాగా తయారైపోతున్నాయి క్వార్టరీలు. అందులో మీరు ఫోన్ చేయగానే టప్మని ఎత్తుతారు, మాట్లాడతారు, మరి ఎప్పుడు స్క్రిప్ట్ రాస్తున్నారో, ఎప్పుడు మురిపిస్తున్నారో మీ ప్రొడ్యూసర్ల్ని డైరెక్టర్ని భగవంతుడికే తెలియాలి. ఐ విష్ యూ అండి రియల్లీ ఇదే ఈక్వానిమిటీ, ఇదే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, ఇదే ప్రోగ్రెస్ అండ్ ఇదే వాట్ యూ కాల్ అవుట్పుట్. మీరు ఇంతమందిని మెప్పించడం అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్. రచన ద్వారా అందులో గొల్పుడు మారుతురారు ఒక మాట చెప్పారు, రాయడం రాని వాడికి రాసి ఒప్పించడం రాయడం అంటే సినిమాకే. అంత గొప్పగా చెప్పాడు, రాయడం రాని వాళ్ళ చేత రాయించి మెప్పించాలని. అందులో ప్రతి తరం రచయితలు అలా మరి మునిగి తేలిన వాళ్ళే అనుకోండి, ఇప్పుడు మీ వంతది. సో వీ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ అండి. వీ విష్ యూ మెనీ మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్ ఇన్ యువర్ కెరీర్ అండి, యాజ్ ఎ రైటర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది ఈ మాటల పోగు, ఒక మాటల మాంత్రికుడిగా సినిమా పరిశ్రమలో చాలా విజయవంతంగా చలమణి అవుతూ, రేపు మార్చి 1 రిలీజ్ కాబోతున్న ఆపరేషన్ వ్యాలంటీన్కి డైలాగులు అందించి దానికి సంబంధించి తన అనుభవాలు, అభిప్రాయాల్ని మనందరికీ తెలియజేసినందుకు మనందరి తరఫున ఆయనకి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.